భారత్ చైనా సరిహద్దులలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం గత కొన్ని రోజులుగా చర్చకు వస్తుంది అదేంటరే ఏం జరుగుతున్నది అసలు ఎందుకు ఎంత క్లాష్ అవుతుంది అనేటువంటిది నేను గతంలో కూడా చెప్పా మన మౌలిక సదుపాయాలు కల్పించుకోము అని చెప్తే పాంగ్వాన్ లేక్ నుండి అన్ని వదిలేసి వెళ్ళిపోద్ది ఆక్సాయిచిన్ బట్టి అంటే ఆక్సైచిన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది ఈ దౌలత్ బేగోల్డి కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ సిక్కిం కానీ అస్సాం కానీ ఈ ప్రాంతాలు అంటే అస్సాం పక్కన పెడితే మిగతా ఏరియాలు నుండి వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకు ఇంత కసి చైనాకి అంటే గత డెబ్బై ఏళ్ళ నుండి మన దగ్గర మౌలిక వస్తువులు కల్పిస్తున్నప్పుడల్లా చైనా అబ్జెక్ట్ చేస్తుంది వెంటనే మనం ఆగిపోతాం అదే సందర్భంలో చైనా వైపు నిర్మాణాలు మాత్రం ఈజీగా పూర్తి చేసేసుకుంటుంది వాస్తవంగా లడాక్లో సముద్ర మట్టానికి ఐదు వేల మీటర్ల ఎత్తు ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఏ స్ట్రిప్ దగ్గరికి వెళ్ళగలిగేటువంటిది రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల పొడవున దార్బుక్ షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ డిఎస్డిబిఓ రోడ్డుని భారతదేశం వేసింది ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి రహదారి తర్వాత చైనా హెచ్చరికలతో ఆగిపోయినటువంటి దాన్ని ఈ ఏడాది పూర్తి చేసేసింది భారత్ సరి సరిహద్దుల్లో కనుక గొడవ జరిగితే మన సైన్యాన్ని వేగంగా తరలించడానికి వస్తువుల రవాణాకి ఇది అద్భుతమైనటువంటి మార్గం జూన్ పదిహేనున జరిగినటువంటి గాల్వన్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తతలు పెరగడానికి ఇది కీలకమైంది దాన్ని ధ్వంసం చేసేయమంటది చైనా భారత్ అది కుదరదంటది దానికోసమని చెప్పేసి వాళ్ళు అక్కడ పాంగ్వాన్ లేక్ దగ్గర కానీ గాల్వన్ లోయలో కానీ చేసింది భారత్ ఎప్పుడైతే అక్కడ ఘర్షణ వాతావరణానికి దిగిందో తర్వాత ప్రపంచం దృష్టిలో సరి చేసుకోవడం కోసం అంటే టెనక్కి వెళ్ళి ఇంకా పాంగ్వాన్ లేక్ దగ్గర కూర్చుంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నిర్మాణం అయిపోయిన దాన్ని పక్కన పెట్టేసి కొత్త వాటిని నిర్మాణం ఆపేయమన్నటువంటిది చైనా తెర వెనక సంప్రదింపులు అనమాట ఏది కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలో కూడా దాన్నే కోరుతుంది ఇక్కడ లడ్డాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పన్నెండు వేల మంది కార్మికుల్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడికి ఇప్పటికే ఎనిమిది వేల మంది కార్మికులు వెళ్ళారు పని జరుగుతోంది డెబ్బై మూడు వ్యూహాత్మక రహదారులు వాజ్పేయి టైంలో అనుకుంటే నూట ఇరవై ఐదు బ్రిడ్జిని నిర్మించాలని నిధులు కూడా మంజూరు అప్పుడు నిధులు మంజూరు చేస్తే ఆపేస్తే ఇప్పుడు ఆ నిధులు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి సీరియస్గా జరిగినాయి వీటి వల్ల నిర్మాణం నెమ్మదిగా సాగినా కూడా ముప్పై ఐదు రోడ్లు పూర్తయినాయి ఈ ఏడాది చివరికి మరో పదకొండు రోడ్లు పూర్తవుతున్నాయి అట్లాగే తొమ్మిది వ్యూహాత్మక రైలు మార్గాలు కూడా భారత్ అక్కడ నిర్మిస్తోంది సరే చైనా సరిహద్దు వెంబడి ఉన్నటువంటి మిస్సమారి టేంగా తవాంగ్ బిలాస్పూర్ మండి మనాలి లేహ్ లైన్లతో సహా తొమ్మిది రైల్వే లైన్లు నిర్మించనున్నారు నేను ఇంతకుముందు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఆ విషయాలు కూడా వివరంగా చెప్పాను విమాన సదుపాయాలు కూడా ఈ ఎల్ఏసి వెంబడి ఇరవై ఐదు ఎయిర్ ఫీల్డ్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ నెట్వర్క్ని భారతదేశం విస్తరించింది ఆ ఏరియాలన్నిటికీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఏఎల్జీ ఆధునీకరణతో పాటు ఏడు కొత్త ఏఎల్జీలను నిర్మిస్తామని రెండు వేల పద్దెనిమిదిలోనే భారతదేశం ప్రకటించింది చైనా సరిహద్దులో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో ఉన్న కీలక భారత వైమానిక దళ స్థావరం చెబువాలో ఇప్పటికే సుఖోయ్ అధునాతన యుద్ధ విమానాలు చేతక్ హెలికాప్టర్లని మొహరించుంచాం అవి ఈ సదుపాయాలు ఉండబట్టి మనం కట్టుకోబట్టి ఈ మధ్యకాలంలో అయితే చైనా ఆల్రెడీ అదే ప్రాంతాల్లో రెండు వేల పదహారు నుంచి భారత్ భూటాన్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలను అనుసరించేటువంటి కొత్త మార్గాల్ని అనేకం ఏర్పాటు చేసుకుంది అక్కడ పాత షింజియాంగ్ టిబెట్ రహదారిని భారత్ చైనా సరిహద్దు వెంబడి సాగే జాతీయ రహదారి జీ ట్వంటీ టూ వన్ కలిపే ప్రయత్నాలు కూడా ఇప్పుడు చేస్తూ ఉంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో ఉన్నటువంటి మెడోక్ జాయుల మధ్య కాంక్రీట్ రహదారిని ఈ ఏడాది చివరికి పూర్తి చేయడానికి కూడా రెడీ చేసుకుని ఉంది ఇంకోవైపున భారత్ సరిహద్దులకు దగ్గరలో టిబెట్లో రెండో పెద్ద నగరమైనటువంటి షిగాట్వేని హించి మీదుగా చెండు కలుపుతూ కొత్త రైల్వే నిర్మాణాన్ని కూడా చెప్తు అక్కడ చేపడుతుంది ఇది కాకుండా సిక్కిం దగ్గరలో షిగాట్సే యాడోంగ్ మధ్య కొత్త రైల్వే లైను నిర్మించేందుకు చైనా ప్రణాళికలు రచిస్తా ఇవన్నీ భారత్కి సమీపంలో డజన్కి పైగా చైనా విమానాశ్రయాలు ఆల్రెడీ ఉన్నాయి టిబెట్లో ఉన్న ఐదు విమానాశ్రయాల్ని సైనిక ప్రయోజనాల కోసంతో పాటు పబ్లిక్ కూడా అక్కడ తయారు చేస్తుంది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఎస్ఏఎం కొన్ని అధునాతన ఫైట్ జాట్లని పాంగోంగ్ సరస్ దగ్గరలో రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గున్పా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మొహరించు కూర్చునుంది చైనా ఇక్కడ అది అడిగేది ఏంది మనం ఈ నిర్మాణాలని ఆపేసేస్తే వాళ్ళు వాళ్ళ వైపు నిర్మాణాలేం పూర్తి చేసుకుంటారు వాళ్ళు ఈ ఏడాది ఎండింగ్కి పూర్తి చేస్తూ ఉంటే మనము ఈ ఏడాది ఎండింగ్కి అనేక మార్గాలు పూర్తి చేస్తున్నాం అనేక విమానాశ్రయాలు పూర్తి చేస్తున్నాం ఇవన్నీ పూర్తయితే గనక భారత్ మీద ఆధిపత్యం కష్టం అవుతుంది టగ్గా ఫార్ అవుతుంది ఇప్పుడు వాడు అడిగేది ఏంటంటే ఉన్న ప్లేస్ నుండి వెనక్కి పోవాలంటే మన నిర్మాణాలు ఆపేయాలన్నది వాడు మాత్రం వాడు నిర్మించుకుంటాడనమాట ఇది విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్